మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో న్యూ వెంకటేశ్వర కాలనీ నుండి టీఆర్ఎస్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు అంగిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అడుగుతున్నామని తెలిపారు. సరూర్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ కు 80% మెజారిటీ వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. ప్రజలు కూడా మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని తీగల కృష్ణారెడ్డికి తమ ఓటు అని స్వచ్ఛందంగా తెలుపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 7 రోజులుగా మహేశ్వర నియోజకవర్గంలోని సరూర్ నగర్ లో ఏ వీధి వదలకుండా ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రతి ఒక్క ఇంటిల్కి తిరుగుతూ ప్రతి ఒక్కరు అభ్యర్థిస్తే అసలు వారి మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూస్తూ ఉంటే మా ఎమ్మెల్యే గారికి మినిమం 50,000 నుంచి 1,00,000 మధ్యలో మెజారిటీ వచ్చి గెలుస్తారని చెప్పి మాకందరికి ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే జనరల్ గా మనం ఓడడానికి పోతే కొంతమందికి ఏదైనా పరుకు కాలేదు లింక్ ఏదో కాకపోతే వాళ్ళ ముఖంలో ఫీలింగ్ ఒక రకంగా ఉంటుంది. మమ్మల్ని చూస్తే వాళ్ళు మొత్తం ఎంత అంటే ఏదో ఇంటికి చుట్టాలు వచ్చినట్టుగా వాళ్ళు చాలా సంతోషంగా స్మైల్ గా మనం లోపలికి పిలుచుకుంటూ వారు వాళ్ళ ఇంట్లో ఏం తాగుతారు ఏం తింటారని అడుక్కుంటూ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా టీఆర్ఎస్ అంటే మా ఎమ్మెల్యే గారన్న మరియు మన కేసీఆర్ గారన్న వారికి ఉన్న ప్రేమ అభిమానం వ్యక్తమవుతా ఉంది. మేము తప్పకుండా సరూర్ డివిజన్ లో 4 ఓట్లలో 80% ఓట్లు మా తీగల కృష్ణారెడ్డి గారికి వస్తాయని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాం. నియోజకవర్గంలోని సరూర్ నగర్ డివిజన్ లో ఈ రోజు వెంకటేశ్వర కాలనీలో ప్రచారం చేస్తున్నాం, ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. మేము ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ప్రచారం రోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. అందరి స్పందన చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రతి ఇంటిలో వారి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా మేము ఈరోజు టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తామని ముందుకొస్తున్నారు. షాది ముబారక్తో, కళ్యాణ లక్ష్మితో, మరి మా ఓల్డ్ ఏజ్ పెన్షన్తో, వికలాంగ పెన్షన్తో ప్రతి ఒక్కరూ ఈరోజు ఒంటరి మహిళా పెన్షన్ ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా మన ప్రభుత్వం ఇస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూస్తున్న మన ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరూ సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సంతృప్తిగా ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం ఉంది. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు 50 నుంచి 1,00,000 మెజారిటీతో మన ఎమ్మెల్యే గారు గెలుస్తారని మేము ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాము. జై తెలంగాణ.